రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ జనసేన కూటమిలో బీజేపీని వచ్చి చేరింది. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం ఓ కులికి వచ్చింది. అయితే ఈ పొత్తుల వ్యవహారం తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులకు మింగుడుపడట్లేదు. చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలతో విభేదిస్తున్నారు. పార్టీలో కొనసాగడానికి ఇష్టపడట్లేదు. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి వెళ్లిపోతున్నారు. టీడీపీలో పొత్తు రాజకీయాలు కుంపటి రగిలిస్తున్నాయి. బీజేపీతో పొత్తు టీడీపీలోని కొందరు సీనియర్లకు ఇష్టం లేదు. అందుకే పార్టీ అధినాయకత్వంతో విభేదించి బయటకు వెళ్లిపోతున్నారు. తాజాగా కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ఏపీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్ రెడ్డియం వెంకట సుబ్బారెడ్డి తెలుగుదేశానికి గుడ్ బై చెప్పారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని చంద్రబాబుకు పంపించారు. సుదీర్ఘకాలంగా పార్టీలో కొనసాగానని, ఎన్నో అడ్డంకులను అధిగమించానని, కడప జిల్లాలో పార్టీని నిలబెట్టడానికి కృషి చేశానని అన్నారు. ఈ మధ్య కాలంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారాయని రెడ్డియం వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. ఈ క్రమంలో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఆయన చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. రాజీనామా చేసిన వెంటనే ఆయన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెడ్డియం వెంకట సుబ్బారెడ్డి. కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. తన సోదరుడితో కలిసి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. మైదుకూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని అన్నారు రెడ్డియం వెంకట సుబ్బారెడ్డి. సొంత నియోజకవర్గం మైదుకూరు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్కు కుడిభుజంగా పేరుంది. ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.